हेलो फ्रेंड्स ना पेर मुरली नागेश्वरी तेलुगु गोल्ड फूड्स टीवी की स्वागत फ्रेंड्स अंदर एला मंची वीडियो तो मे मुंदुकु वच्चेसानु लेट्स गेट स्टार्टेड ఈ రోజు నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవి బొద్దింకలు చిన్న చిన్నగా ఉంటాయండి. వీటి పేరు తుప్పు పురుగులు కూడా అంటారు. కానీ బొద్దింకల్లాగా ఉంటాయి కానీ చిన్న బొద్దింకలండి ఇవి. అయితే ఇవి 3 ఇయర్స్ నుంచి మేము పెట్టలేని మందు లేదండి. చాలా రకాలుగా పెట్టాము కానీ అసలు 3 ఇయర్స్ నుంచి మా ఇంటిలోని చాలా చాలా ఇబ్బంది పెట్టని మమ్మల్ని. మేమైతే చాలా రకాలుగా పెట్టం కానీ అసలు ఒక్క పురుగు కూడా చచ్చేది కాదు ఇవి. అయితే నెక్స్ట్ మా వారు తెలుసుకొని ఒక జెల్ తీసుకొచ్చారండి. ఆ జెల్ నైట్ పెట్టారు. ఉదయం అయితే అసలు ఒక్కటి కూడా కనిపించలేదండి. అంటే మొత్తం చనిపోయినాయి. మొత్తం చనిపోయినాయి. ఇది చూడండి ఎలా ఉందో. ఆ బొద్దింక స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ బండ్ ఉంటుంది కదండి, గ్యాస్ బండ్కి కింద ఉంటాయి. మరి ఇవి ఎలా వచ్చినాయో మాకైతే తెలవండి. కానీ ఎప్పుడు కిచెన్ నీట్గానే ఉంచుకుంటాను కానీ నైట్ అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి నైట్ చీకట్లోనండి ఇవి మొత్తం గుంపు గుంపుగా వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ మనం ఎవరైనా శబ్దం చేస్తే మళ్ళీ ఎటు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. అసలు కనిపించవి ఇవి అంత. ఇవి మిక్సీకి గ్రైండర్కి నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బండ్ ఉంటుంది కదండి, తుప్పున్న ప్లేస్లోనే ఎక్కువ ఉంటాయి. అంటే గ్యాస్ బండ్ మన బయట నుంచి వస్తుంది, దానికి తుప్పు ఉంటుంది, మనం ఏం చేయలేము. మనం ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఇవి అలా వస్తాయి మరి ఇవి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, బానర్ సైడు, వాటికి కూడా పట్టేస్తాయి. ఎంత నీట్గా ఉంచుకున్న కిచెన్ మరి ఇవి అసలు పోయే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా వారు తీసుకొచ్చారు హిట్ యాంటీ కాక్రోచ్ జెల్ అండ్ దీని నేమ్ వచ్చేసి, దీని కాస్ట్ వచ్చేసి 275 అబో అంతా ఉంటుంది. కానీ ఇది ఒక్క నైట్ పెట్టారండి మా వారు. ఇది ఎలా యూస్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. సో ఎవరు ఇంట్లో అయితే ఈ చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయో పెద్దవి కూడా చనిపోవచ్చేమో నాకు తెలిసి. 45 డేస్ అంటే మనకి 3 మంత్స్ అటు ఇటు ఉంటుంది అనుకుంటా. సో ఇది మనకి ఒక ఇంజెక్షన్ టైప్ ఉంటుందండి, లాన్ జెల్ ఉంటుంది. ఆ జెల్ అన్నది వాళ్ళే పెట్టి ఉంచుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది టైం కూడా మనకి ఇస్తారు అనుకుంటా. 24 అవర్స్ కూడా అక్కర్లేదు, నైట్ పెడితే ఉదయానికే చనిపోతున్నాయి. సో మా వారు పెట్టారు, నేనైతే ఊర్లో లేను. వచ్చినప్పటికీ ఒక్క పురుగు కూడా లేదు, ఇది అంత ఇబ్బంది పడ్డాం మేమైతే. సో ఎక్కడైతే బొద్దింకలు ఉంటాయో అక్కడే ఈ జెల్ అన్నది పెట్టండి. ఇంకో విషయం, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అస్సలు ఇది అందుబాటులో లేకుండా చూసి పెట్టండి. ఇది నేను మరీ మరీ చెప్తున్నాను ఈ వీడియోలో, చాలా ప్రమాదకరమైందని చెప్పారు వాళ్ళు. సో ఇది ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో మన ప్యాకేజ్ అన్నది అలా ఇస్తారు వాళ్ళు. ఇదైతే మా వారు యూస్ చేశారండి. తర్వాత మీకు ఈ వీడియో చేయాలన్నట్టు నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో అది చాలా ఒక ఇంజెక్షన్ టైప్లో ఉంటుందండి, లాన్ జెల్ అన్నది ఉంటుంది. అది తీయడం అన్నది ఉండదండి, వాళ్ళే ఫిలప్ చేసి ఇస్తారు. సో 270 రూపీస్ దీని గ్రామ్స్ కూడా ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఉంటుందేమో. యాంటీ కాక్రోచ్ జెల్ కిల్స్ అని ఉందని చూడండి. సో ఇది మేమైతే కిచెన్లో అక్కడక్కడ పెట్టాము. అంటే ఎక్కడైతే బొద్దింకలు ఎక్కడుంటాయో అక్కడ పెట్టాము. స్టవ్ బ్యాక్ సైడ్ పెట్టాము, గ్యాస్ బండకి పెట్టాము. నెక్స్ట్ గ్రైండర్ ఉన్న ప్లేస్లో, మిక్స్ ఉన్న ప్లేస్లో బ్యాక్ సైడ్ పెట్టామండి. అంటే మనం యూజ్ చేసేది గ్రైండరు మిక్సీ కదండి, అవి లోనికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టాయి. స్మెల్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి ఇవి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫై కూడా మేము సైడ్లో అక్కడక్కడ పెట్టామండి. అసలు మేమంటే ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం అక్కడే పెట్టామండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డేంజర్ అండి ఇది. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి అలా ఉంటుంది జెల్ అన్నది.
ముందు పెట్టామండి, మళ్ళీ మీకోసం నేను పెడుతున్నాను. అంటే ఆ కార్నర్లో మనకు ఆ బొద్దింకలు అన్నది నైట్ తిరుగుతాయి కాబట్టి మనం ఎక్కడైతే అవి తిరుగుతాయో చూసుకొని మీరు అక్కడే పెట్టండి. అస్సలు ఒక ఎగ్ కూడా ఉండదండి, దానికి ఎక్కువ ఎగ్స్ మనకి ఎక్కువ మిక్సీ కింద తర్వాత గ్రైండర్ లోన పెట్టేస్తూ ఉంటాయి. ఎగ్స్ అన్నవి మనకి కూడా కనపడవు, నెక్స్ట్ సెల్ఫ్లో కూడా పెట్టేస్తూ ఉంటాయి ఎగ్స్ అన్నవి. అంత ఇబ్బంది పడ్డాను నేనైతే, చాలా రకాలుగా ఎన్నో వాడినా సరే స్ప్రే కూడా చేసాం, అస్సలు చనిపోయే కాదు. కానీ ఈ జెల్ మట్టుకి చాలా యూజ్ అయ్యింది. సో ఎవరింట్లో అయితే ఎక్కువ బొద్దింకలు, ఈ చిన్నవి అయితే తుప్పు పురుగులు అంటారు వీటిని నాకు తెలిసి, ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడతారో వాళ్ళైతే ఇది యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్. మీరు యూస్ సపోర్ట్ చేయడం జరిగింది, నా ఛానల్ అప్డేట్ చేయడం జరిగింది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్.